2000 14 గ్లాస్ ఇది ఒరిజినల్ ఇగో ఇక్కడ నిన్న ఈ బండి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు దొంగలు పట్టిరు దానికి వల్ల ఈ బండి అద్దం పగిలిపోయింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ బండి దీని స్టోర్ ఉంది నేను వీడియో తీసేటప్పుడు చెప్తా ఈ 2014 గ్లాస్ లే ఉన్నాయి మొత్తం बड़ी अडवकेट राकेश बानट लौट इधर 2014 क्लास है स्टेपनी शोरूम నుంచి వచ్చింది ఇప్పటి వరకు ఓపెన్ గాలే అట్లనే ఉంది 2014 స్టెప్నీ ఇది बंडी डिक्की रिप्लेस डिक्की ओरिजिनल कादु शोरूम डिक्की कादु वील पाना चाकराड इप्पटि वरकु वाडलेरु 14 नुंची इप्पटि वरकु अट्लने उंदी कवर तो सहा రెండు స్క్రీన్లు ఉన్నాయి రెండు కూడా పని చేస్తున్నాయి కాకపోతే ఆపరేటింగ్ మనకు తెలియదు మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒరిజినల్ డోరే ఇవా బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి बंडी की आटो क्लाइमेट कंट्रोल एसी उंदी क्रूज कंट्रोल उंदी वॉयस कमांडिंग उंदी बंडी की आर एयर बैग उन्नाई डेट कूडा ओरिजिनल है लीटर को 14.6 इस्तुंदी इंका 160 किलोमीटर पोये डीजिल उंदी बंडले आटो क्लाइमेट कंट्रोल एसी चाबी स्टार्ट है टॉप एंड गानी अप्पुडु चाबी अच्छी 2015 इदे W8 को पुश बटन अच्छी इंजन कड़गले अंदुके सर्विसिंग एपीमनि चेप्ता मेन इंजन कदा तम्मी अदे कड़ा वीडियो एम लाभ बानट ओरिजिनल एबीएस ब्रेक लोपल स्टिकर इंका बंडी पाते नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ मध्याह्नम नेनु मी विलासागरम रमेश मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी दरूर तेलंगाणा ई रोजु 28th जून 2023 गुरुवारम ई रोजु विडेस्तुन्न ई बंडी ढिल्ली नुंची निन्न उदयम वच्चिंदि ना दग्गरिकी अयिते ई बंडी मित्रुडु ना फस्ट टाइम ढिल्ली वेयिंडु ईनकु मोटर फील्ड पेद अनुभवं लेदु ईने महिंद्रा एक्सीवी तीसुकुंटा अनि पोते अक्कड वेयिन तर्वात नाग जागल एवते ना लख यूट्यूब डेली यूट्यूब वीडियो पड़ता वाल दुंटू चूसकना अल्लाह बंडी शोरूम ट्रैक बेस्ट अच्छी सिंगल ओनर अडवकेट बंडी बंडी नचिंद बंडी को
రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసిండు అన్న, నేను ఇట్లా ఒక మహీంద్రా ఎక్స్ 500 తీసుకున్నా, మీరు రెగ్యులర్ గా ఇదే రూట్ లో ప్రయాణం చేస్తారు కదా, నాకు కొంచెం రూట్ చెప్పవా అంటే, నేను ఆ తమ్మునికి రూట్ కూడా చెప్పినా, ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు వెహికల్స్ ఆపుతారు, మనకి ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో అవన్నీ చెప్పినా, ఏ టైంలో ఎక్కడి నుంచి రావాలని కూడా చెప్పినా. నాగ్పూర్ దాకా నేను చెప్పిన రూట్ అనే వచ్చిండు, రాత్రి 12 నాగ్పూర్ దాటిండు. ఎందుకంటే 12 ముందు నాగ్పూర్ ఎంటర్ అయితే నాగ్పూర్ నుంచి సియోని మధ్యలో ఒక పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ పాపి బండితో ఎన్ఓసి ఉండదు కాబట్టి మనల్ని ఇబ్బంది పెడతారు, దెబ్బలు అడుగుతారని ఆ పిల్లానికి చెప్తే, ఆయన సియోని అవతల రాత్రి 10 అక్కడ ఆగి 10 అక్కడికి వెళ్ళి బయలుదేరి 12 తర్వాత నాగ్పూర్ సిటీ దాటిన తర్వాత జాముకు నాగ్పూర్కు మధ్యలో రోడ్ వర్క్ జరుగుతుంది. ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంట, లొకేషన్ పోయింది. అయితే జామ్ దగ్గర రైట్ మలగాల్సిన వ్యక్తి చంద్రపూర్ హైవే పట్టుకొని చక్కగా వెళ్ళిపోయింది. వర్షం పడుతుంది, ఈయన ఆ రూట్ మిస్ అయిన విషయం హైదరాబాద్ బోర్డు కనబడకపోతే ఒక 60-70 పోయిన తర్వాత ఫారెస్ట్ వస్తే అక్కడ ఒక హోటల్ కాడ ఆగి రూట్ అడిగిండట. అడిగితే నువ్వు బాగా ముంగటికి వచ్చినావు, వెనుక కొద్ది ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇట్లనే పో సీదా ఇట్లా నుంచి మంచిర్యాల ఆసిఫాబాద్ మంచిర్యాల అటు నుంచి జగిత్యాల కూడా పోవచ్చు అని చెప్తే, ఆయన వాళ్ళని అడిగి కొంచెం ముంగటికి వచ్చినాక ఆయన వెనకాల ఒక 4 బైక్లు వేసుకొని ఫాలో అయ్యారట. రూట్ చెప్తాం, మేము కూడా అటే వస్తున్నాం, బండి ఆపమంటే ఈయన కొంచెం భయపడి బండి ఆపకుండా అట్లే కొట్టుకొని వస్తే అందులోకెళ్ళి ఒకడు కట్టబట్టి కొడితే ఈ బండి ఇక్కడ ఫ్రంట్ పొజిషన్లో ఆ ఫ్రంట్ గ్లాస్ పలిగిపోయింది. అది షోరూమ్ గ్లాసే, 2014 షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసు, ఆ గ్లాస్ పలిగిపోయింది. ఇక ఆయన బండి ఏడ ఆపక అదే వర్షంలో బండి కొట్టుకొని ఒక 30-40 వచ్చిన తర్వాత ఒక దాబా హోటల్ పెట్రోల్ పంప్ ఉన్న కాడ ఆపుకొని ఆ హోటల్లోనికి స్టోరీ చెప్పి అక్కడనే పడుకొని ఉదయం లేచి ఎర్లీ మార్నింగ్ లేచి జగిత్యాలకు నేను వచ్చిండు, వచ్చి బండి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయిండు. నేను వాషింగ్ చేయించి బండి వీడియో చేస్తున్నా. ఇది బండి నిన్న ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు జరిగిన సంఘటన, అందువల్ల ఈ గ్లాస్ వలిగిపోయింది, అంతకుమించి వేరేం లేదు. చాలామంది మా లెక్కనే ఢిల్లీ పోయి బండ్లు కొంకచ్చుకుందాం అనుకుంటారు. ప్రయాణాలు అన్నీ మంచిగా జరుగుతాయి అని ఏం రూల్ లేదు. కొన్ని ప్రయాణాలు మధ్యలో ఆగిపోతాయి, కొన్ని ప్రయాణాలు గమ్యం దాకా చేరుకుంటాయి, కొన్ని ప్రయాణాలు ప్రాబ్లమ్స్ తోటి ఎండ్ అయితే ఇక ఈయన పరిస్థితి అట్లనే అయింది. చాలా భయపడ్డాడు అన్న, ఈయన ఇంకోసారి ఢిల్లీ పోను, నాకు ఈ బండి అమ్మిచ్చి లాభం రాని నష్టం రాని బండి అమ్మిచ్చేసి నాకు పైసలు ఇచ్చే అని చెప్పి బండి మన దగ్గర పెట్టుకుంటే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా. బండి రీడింగ్ ఓపెన్, ₹53,400 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఆయన చెక్ చేయించుకుంటాట, మీకేమో డౌట్ ఉంటే మీరు కూడా చెక్ చేయించుకోరు, ఎందుకంటే బండికి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి. 5 స్టెప్ని కానీ వీల్ పన కానీ జాకరాడు కానీ ఇప్పటి వరకు జాక్ కానీ వాడలేదు, అట్లనే ఉంది. బానట్ నుంచి డిక్కి వరకు ఒక డిక్కి రిప్లేస్ అయింది, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు. ఇది ఏదైతే గ్లాస్ వలిగిపోయిందో నేను ఆల్రెడీ గ్లాస్ హైదరాబాద్కు ఆర్డర్ ఇచ్చిన, అది ఈ రోజు రేపు వస్తుంది, వస్తే గ్లాస్ వేసిస్తా. ఇన్సూరెన్స్ రేపు అయిపోతుంది, దీన్ని 21st నైట్కి అయిపోతుంది ఇన్సూరెన్స్. ఒకవేళ మీరు కట్టుకుంటా అంటే ఓకే, మీరు కట్టుకోనంటే నేనే కట్టిస్తా, థర్డ్ పార్టీ కట్టిస్తా. మహీంద్రా ఎక్స్ 500 పర్పుల్ కలర్ సింగిల్ ఓనర్ బండి, 53,400 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, దీనికి 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ABS బ్రేకు, అలాయ్ వీల్స్ వస్తాయి. ఇప్పుడున్న టైర్లు ఇంకొక 30-40 తిరుగుతాయి. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే 5 ఉన్నాయి. బండి స్టెప్ని ఇప్పటివరకు అన్యూజ్ ఉంది, సిల్ స్టెప్ని ఉంది. బండ్లే లోపల 2 స్క్రీన్లు ఉన్నాయి, ఆ స్క్రీన్లు పనిచేస్తున్నాయి కానీ దాని ఆపరేటింగ్ మనకు రాదు. కస్టమర్ ధర విత్ రిజిస్ట్రేషన్ 8,25,000 చెప్తుండు, వితౌట్ అయితే 6,50,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 2014 జూన్ మ్యానుఫ్యాక్చరింగ్, 2014 జూలై రిజిస్ట్రేషన్, 2029 జూలై వరకు జీవితకాలం ఉంటుంది, తర్వాత ఒక 5 గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంది వచ్చి. బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ బండి, ఢిల్లీలో అడ్వకేట్ది, దానికి సంబంధించిన గ్లాస్ మీద స్టిక్కర్ కూడా ఉంది, అది మేము వేసింది కాదు, ఎందుకంటే షోరూమ్ గ్లాసు దాని మీద డేట్తో సహా ఉంటుంది, అది అప్పుడు వేసుకున్నది, అట్లనే ఉంది. కస్టమర్ ధర 8,25,000 తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆయననే రిజిస్ట్రేషన్ చేసిస్తాడు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6,50,000 మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. సింగిల్ ఓనర్ బండి మహీంద్రా ఎక్స్ 500 పర్పల్ కలర్ డీజిల్ బండి, 2022 డీజిల్ ఇంజన్, లీటర్కు 14-15 మైలేజ్ ఇస్తుంది. ఈ బండి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు 14.6 మైలేజ్ ఇచ్చింది. ఇంకా 150 డీజిల్ ఉంది బండిలో, ఇన్సూరెన్స్ రేపు అయిపోతుంది. ఫ్రంట్ గ్లాస్ పలిగిపోయి ఉంది, అది నేను గ్లాస్ చేంజ్ చేసిస్తా. నేను ఏమన్నాడంటే అన్న గ్లాస్ మార్చి వీడియో చేయమన్నాడు, గ్లాస్ మార్చి వీడియో చేస్తే ఎందుకు మారిందని చాలా మందికి సమాధానం చెప్పాలి, చెప్పినా కూడా నమ్మరు, యాక్సిడెంట్ అయితే మారింది అనుకుంటారు. అందుకోసమే ఈ గ్లాస్ ఇట్లా ఉండగానే వీడియో చేస్తున్నా. మహీంద్రా ఎక్స్ 500 2014 జూలై, 2029 జూలై వరకు జీవితకాలం ఉంటుంది. ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు చంద్రపూర్ జాము నుంచి చంద్రపూర్ మధ్యలో దీన్ని వెనుక ఒక 4 ఫాలో అయ్యి అద్దం వలగొట్టిరు. ఎవరైతే బండి ఇప్పుడు మన దగ్గర తీసుకొచ్చిన ఆయన చెప్పిన స్టోరీ ఇది, అది నిజమా కాదా నాకు కూడా తెలియదు, ఆయన ఏదైతే చెప్పిన నేను అదే మీకు చెప్తున్నా. చాలా జాగాల్లో
మా దగ్గర మేము వచ్చేటప్పుడు బండ్లు వేసుకొని ఎంబలు పడతారు, బండి ఆపమంటారు, కానీ ఎప్పుడు కూడా బండి ఎవరు ఆపమన్నా ఆపద్దు. మనం ఆపేది ఉంటే మన సేఫ్టీ చూసుకొని ఆపాలి. అయినా పెట్రోల్ పంప్ కానీ, దాబా హోటల్ కానీ, టోల్ గేట్ కానీ, అక్కడ కూడా డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఆపినా మనకు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఐదారుగురు ఉంటారు కాబట్టి. వాడు వచ్చి మనం ఏమైనా క్వశ్చన్ చేసినా వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు సాయం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర లోకల్ పోలీసు వాళ్ళ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు 10 నిమిషాల పోలీసు వాళ్ళు కూడా వచ్చి మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బండి అయినా భయపడి ఎక్కడ బండి ఆపక డైరెక్ట్ పోయి దాబా హోటల్ కాడ దాబోళ్ళకి స్టోరీ చెప్తే, దాబా అయినా కూడా చెప్పినట్టు ఈ రూట్లో 2-3 సంఘటనలు జరిగినాయి, భయ్యా మీ ఢిల్లీ బండ్లనే కొట్టిరు జాగ్రత్త అని ఈయనకి చెప్పినట్టు. ఆయన అక్కడనే పడుకొని మబ్బులో లేచి బండి తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టిపోయిండు. నిన్న బండిలో పెట్టిపోతే మేము ఈరోజు ఉదయం దీని వీడియో చేస్తున్నాం బండి వాషింగ్ చేయించి. కస్టమర్ ధర 8,25,000 విత్ రిజిస్ట్రేషన్, వితౌట్ అయితే 6,50,000. టాప్ మోడల్ బండి, అలాయ్ వీల్స్, ఏబిఎస్, సెంట్రల్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, బ్లూటూత్, మన మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది, మనం ఉన్న డీజిల్కి ఎంత దూరం పోవాలో కూడా చూపెడుతుంది. దీనికి 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. మహీంద్రా ఎక్స్వీ 500 AA పర్పల్ కలర్, 2,22,000 CC డీజిల్ ఇంజన్. ఇది లీటర్కు 14-15 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 8,25,000. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు, తెలంగాణ అయితే నేను చేసి ఇస్తా. ఒకవేళ మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే 6,50,000 బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడరు, వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు పైన ఉన్న ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరు. డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.